రేణుక ఈరోజు భలే అనుభవాన్ని ఇచ్చింది. మామూలు సఫలకు భిన్నంగా మనందరినీ ఒక అంతర్లోకంలోకి తీసుకెళ్ళింది. ముందుగా అసలు ఆ ప్రయత్నానికి తను ఇంత బాగా చేస్తుందని నాకు తెలియదు, నేను ఊహించలేదు. చూస్తుంటే కూడా ఆశ్చర్యపోయాను, నిజమైనా మన రేణుకేనా అనిపించింది. అంటే తను కూడా అంది, నాకు పోయిట్రీ చదువుతున్నప్పుడు చేతులు ఇవ్వడం బాగా అలవాటు కదా, అంత మాత్రం చేస్తానేమో. తన గురించి తనకు చాలా సందేహం వ్యక్తం చేసింది కూడా నా దగ్గర, కానీ అద్భుతంగా చేసింది ఇవాళ, చాలా బాగుంది. విజయలక్ష్మి గారు ఇంకొంచెం సహకరించి ఈసారి ఎలాగో అంటున్నారు కాబట్టి కొద్దిగా డ్రామాటిక్గా మ్యూజిక్ ఎలిమెంట్స్, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఈరోజు తను ఆ కట్టుకున్న చీర, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ భలే మ్యాచ్ అయ్యాయి. ఏమిటి, ఏమీ అలంకరణ ఏమీ లేని సాదా సీదా వేదిక మీదే తను అంత అద్భుతంగా చేసింది. ఇంకొంచెం డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. కానీ మర్చిపోకుండా ఎలా చెప్పావు రేణుగా, నిజంగా నేను చాలా భయపడుతూ ఉన్నాను, ఎక్కడ మర్చిపోతావేమో బాబోయే. చాలా బాగా చేసింది. నాకు ఇది చూస్తుంటే వాళ్ళు ఆరుగురు అని చలంగారి ఆరు నవలల్లో పాత్రలు మేమందరం చేసాం, ఓల్గా, నేను, మృణాళిని, వింజ, వసంతలక్ష్మి, ఇలా ఆరుగురం మేము చేసాం. ఆరుగురం చేసినప్పుడు ఎవరికి వేదిక అనుభవం లేదు, అందే మేకప్లు చేసేసుకుని వేసేసా. అందులో నేను రాజేశ్వరి, నాకు అసలు పరధ్యానం ఎక్కువ, వేదిక మీద కూడా పరధ్యానం నీకు ఎంత అదృష్టమో ఉంటుంది వసంతలక్ష్మి. అలాంటిది మధ్య మధ్య మాకు ఎవరో డైలాగులు ప్రాంప్టింగ్ కూడా ఇచ్చారు కుటుంబరావు గారు, అది మేము బాగా చేసామని అన్నది మా అసలు మేము ఇలా గిచ్చుకుని చూసిన మేమేనా నటించామా అనిపించింది. ఇక్కడే సుందర విజ్ఞాన కేంద్రంలో చేశాను రాజేశ్వరి పాత్ర, అది గుర్తొచ్చింది. ఆ వేదిక అనుభవం నాకు గుర్తొచ్చింది, అంటే ఒక వేదిక ఇంకో వేదికని గుర్తు చేసింది. అలాగే ఒక వేదిక ఒక పర్ఫార్మెన్స్ ఇంకా అనేక పర్ఫార్మెన్సెస్కి ఆలోచన ఇస్తుందని కూడా నాకు అనిపిస్తోంది. మేము గ్రీన్ థాట్తో అనేక ప్రయోగాలు చేసాం, పోయిట్రీని డ్రామటైజ్ చేస్తూ చదవడం ఎలాగా, ఒక వస్తువు మీద అనేక మంది రాసి అంతే డ్రామటిక్గా చదవడం ఎలాగా అనేది ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ప్రెస్ అయిన వాళ్ళు కూడా వచ్చారు దాంట్లో, ఇక్కడున్న దాదాపు అందరూ ఉన్నారు, అది కూడా మేము చేసాము. సో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా చేయాలని ఈరోజు రేణుక ఒక ప్రేరణ నాకు ఇచ్చింది, చాలా మంచి ఇది చేసింది. ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను, రేణుక చాలా బాగా చేసావు, ఇది నువ్వు కంటిన్యూ చేయి, ప్రతి ఊళ్ళోనూ చేయాలి, తర్వాత మనకి నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ప్రసేన్ తరఫున నేను చెప్తున్నాను, తన వేదిక ఇచ్చేస్తున్నారు అంతే.